విష్ణు చిత్తుల వారి చరిత్ర. ధనుర్మాసంలో అందరూ తలుచుకునే వారిలో ఒకరు విష్ణు చిత్తులు. గోదా అమ్మవారిని శ్రీరంగనాథునికిచ్చి పరిణయం చేసిన ఘనత ఆయనకే సొంతం. పెరియాళ్వార్ హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారుల్లో ఒకరు. అతన్ని విష్ణు చిత్తుడు అని కూడా పిలుస్తారు. అతను హిందూ మతం, వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా ఉన్నారు. అతన్ని పెరియాళ్వార్ లేదా పెరియాజ్వర్ అని కూడా పిలుస్తారు. ఆళ్వార్ల శ్లోకాల్ని నలైరా దివ్య ప్రబంధంగా సంకలనం చేశారు. వైష్ణవులకి అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. 108 దేవాలయాలు వైష్ణవ దివ్య దేశాలుగా వర్గీకరించబడ్డాయి. 12 మంది ఆళ్వారులు తమ రచనలైన పాసురమల్లో ఈ 108 విష్ణు రూపాల్ని కొలిచారు. తిరుప్పాణాళ్వార్ 12 ఆళ్వార్ల క్రమంలో 8వ వాడిగా పరిగణించబడతాడు. ఆళ్వార్ అనగా భక్తి యొక్క పరిపక్వ దశ కలిగిన వారు అని అర్థం. అందులో విష్ణు చిత్తుల వారు చాలా భక్తి కళ మహనీయుడు. అందుకే లోకం పెరియాళ్వార్ అని కీర్తించింది. పెరియాళ్వార్ మధురైకి సమీపంలో ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతనికి విష్ణు చిత్తుడు అని పేరు పెట్టారు. దీని అర్థం విష్ణువు మనసులో ఉన్నవాడు. అతను వంశానుగతంగా వేదమూర్తులైన వేయర్ కుటుంబానికి చెందినవాడు. అతను ముకుందాచార్యులు పద్మాను దంపతులకు మిథునమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు జన్మించాడు. చిన్నతనం నుంచి వేదాధ్యయనము చేసి నిరంతరం భగవంతుణ్ణి కైంకర్యం చేస్తూ బ్రహ్మచర్య వృత్తి చేపట్టి జీవించాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా జీవించసాగాడు. అతను తులసి వనాన్ని ఏర్పాటు చేసి తులసి మొక్కలోని తులసిని మాలలుగా కట్టి వటపత్తర సాయికి సమర్పించుకుంటూ తన జీవితాన్ని గడపసాగాడు. శ్రీకృష్ణుని స్తుతిస్తూ భక్తిలో మైమరిచి ఆ దేవదేవుని గురించి పాడేవారు. అతను పాడిన పాసురములు అన్నీను శ్రీకృష్ణునికి బాల్యక్రీడల్ని అభివర్ణిస్తుంది. అతను తన తిరువాల్యమయలో బాలకృష్ణుణ్ణి చిలిపి చేష్టల్ని కనుడకు కట్టినట్లుగా వర్ణించారు. విష్ణు చిత్తులు అనబడే ఈ భట్టనాథులు శ్రీ విల్లిపుత్తూర్లో వటపత్రసాయి మందిరంలో మాల కట్టి స్వామికి సమర్పించేవారు. ఒకసారి ఆయనకు పాండ్య సభ నుంచి పిలుపు వచ్చింది. భగవత్వత్వం నిర్ణయించుటకు భగవంతుడి ఆజ్ఞచే విష్ణు చిత్తుల వారు మధురా నగరం వెళ్లి పాండ్యరాజ్యసభలో నారాయణ తత్వాన్ని నిరూపించారు. అందుకు రాజు సంతోషించి విష్ణు చిత్తుల వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే తన భక్తునకు కలిగిన సన్మానం చూడాలని శంఖచక్రధారి అయి పక్కన బంగారు ఆభరణాలతో అలంకృతమైన అమ్మ లక్ష్మీదేవితో కలిసి విష్ణువు అక్కడికి వచ్చాడట. అది చూసి విష్ణు చిత్తులు భయపడ్డారట. ఇంతవరకు నిన్ను నమ్మిన వీరి కంటికి నీవు కనపడితే నీకు దృష్టిదోషం తలుగును అని మంగళం పాడారట. అంతటి మహిమాన్విత చరిత్ర కలిగిన వ్యక్తి ఈ శ్రీ విష్ణు చిత్తులనబడే పెరియాళ్వారు. ఈ విష్ణు చిత్తుల వారికి చాలా కాలం నుంచి సంతానం లేదు. అయితే ఒకనాడు విష్ణు చిత్తుల వారికి ఒక పాప ఆ తులసివనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచారు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో ఈయన తను యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు. ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపీ గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెప్తూ పెంచారు ఆమె తండ్రి. అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తూ విష్ణు చిత్తుల వారు ఎన్నో పాటలు పాడేవారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.